హై వ్యూస్, నాకు తెలిసి 3-4 రోజులు అవుతుంది మీకు ఐఆర్సిటీకి సంబంధించి లాగిన్ ఐడి ఉంది. దెన్ లాగిన్ అయ్యారు, టికెట్లు బుక్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బుక్ చేసే టికెట్లు మీకు మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కనుక కాకుండా వేరే వాళ్ళ కనుక అయినట్టయితే మీకు జరిమానా, జైలు శిక్ష అంటూ ఒక న్యూస్ వైరల్ అయింది. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష, ఎన్ని నెలల జైలు శిక్ష, 1,000 రూపాయలు జరిమానా, ఆ లెక్కలు అనవసరం. ఎందుకంటే అది ఫేక్ న్యూస్ కాబట్టి. నేను చూసి షాక్ అయ్యా, పిచ్చను బట్టింది ఏఆర్సిటీస్ వాళ్ళకని. ఎందుకంటే మామూలుగా చెప్పాలి, మొన్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక ట్రావెల్ ఏజెంట్గా ఉండి లాగిన్ అయ్యి వాళ్ళు ఎంతమందికైనా టికెట్లు ఇవ్వచ్చు చేయొచ్చు, వాళ్ళది వేరు, వాళ్ళ లెక్కలు వేరుంటాయి. బట్ పర్సనల్గా యూజర్ ఐడి ఉండి ఆ రకంగా లాగిన్ అయితే మాత్రం వేరేవాళ్ళు కనుక చేసిస్తే ఇంక మీకు శిక్ష పడదు అన్నట్టుగా హడావుడ్ చేశారు. ఇప్పుడు ఐఆర్సిటీస్ క్లారిటీ ఇచ్చాను. ఏమని, మేము ఎక్కడ చెప్పాము స్వామి, మేము ఎక్కడ కూడా మీ యొక్క పర్సనల్ ఐడి నుంచి ఐఆర్సిటీస్ నుంచి వేరే వాళ్ళకి టికెట్లు బుక్ చేస్తే కేసు వేస్తాం, ఫైన్ వేస్తాం, జైల్లో వేస్తాం, మేము ఎక్కడ చెప్పాం, మేము చెప్పలా. అలా న్యూస్ ఏదైతే వైరల్ అవుతుందో అది ఫేక్ అని చెప్పి అన్నారు. మరి ఏంటి విషయం అంటే ఏమన్నారంటే, ఒక పర్సనల్ యూజర్ ఐడి నుంచి ఐఆర్సిటీస్ లాగిన్ అయితే నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అదే ఐఆర్సిటీసీలో మీ యూజర్ ఐడి ఉందా, దానికి ఆధార్ కోడ్ బుక్ అయ్యి ఉందనుకోండి, అంటే ఆధార్ కోడ్ లింక్ అయ్యి ఉందనుకోండి, దెన్ 24 టికెట్లు బుక్ చేయొచ్చు పర్ మంత్. ఇది ప్రొసీజరు. ఇలా కాకుండా మీరు బుక్ చేసిన టికెట్లు ఏవైతే ఉన్నాయో ఇది కావాలని వేరే వాళ్ళకి అమ్మటము, పేర్లు వచ్చేసి మీవని చెప్పి వేరే వాళ్ళు పెడతాము, అంటే జరిగినది ఏదైతే ఉందో వాణిజ్యపరంగా అంటే అమ్మకాలు, కొనుగోలు వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇటువంటివి కనుక చేస్తే అది ప్రూవ్ అయితే అప్పుడు శిక్ష ఉండిద్దని చెప్పేసి అంటున్నారు. సో నేనైతే ఒకటే అంటున్నా బాబు, ఖచ్చితంగా మీరు ఎవరికన్నా మీ ఐఆర్సిటీసీ లాగిన్ ఐడి నుంచి టికెట్లు కనుక బుక్ చేసేటట్టయితే అది చక్కగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉండను, కానీ బయట వాళ్ళు వేరే వాళ్ళు కొద్దు. ఎందుకంటే కావాలని వాళ్ళు మిమ్మల్ని వాటిని ఇరికించవచ్చు. టికెట్ రేట్ అండి 500 ఉంది కదండి, వాడండి 1,000 రూపాయలు తీసుకున్నాడు. అదేంటంటే టికెట్ దొరకట్లేదు, నాదాన్ని చేసే నీకు ఇదే లాస్ట్ టికెట్ నేను ఓవర్ యాక్షన్ చేశాడండి, అది నిధి ఉండండి అనుకోండి, కేసు పెట్టాడు అనుకోండి, కేసేనండి. మరే కాబట్టి మీ యొక్క పర్సనల్ దాటించి మీకు మీ సొంత వాళ్ళకి మీ బంధువులు తప్ప ఇంక బయటలు ఎవ్వరికీ వద్దు.